భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1951వ సంవత్సరంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఘ్ స్థాపించి 1977లో భారతీయ జనతా పార్టీలో ప్రధాన భూమిక పోషించారని తెలిపారు. 1980 నుండి అటల్ బిహారీ వాజ్పేయి పై ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తూ 1984లో 2 లోక్సభ సీట్లతో పార్లమెంటులో స్థానం సంపాదించి నేడు 300కు పైగా పార్లమెంటు స్థానాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భాజపా నిలిచిందన్నారు. ఆవిర్భావ దినోత్సవంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో పలువురు ముస్లిం మహిళల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు మరియు పార్టీ కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఆవిర్భవించింది. భారతీయ జనతా పార్టీకి ముందు రూపం భారతీయ జనసంఘ్. భారతీయ జనసంఘ్ జనతా పార్టీలో విలీనమై జనతా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ గారు చేసిన వెన్నుపోటుకు ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన జనతా పార్టీలో భారతీయ జనసంఘ్ విలీనమైంది. ఆ తర్వాత ఒకే పార్టీ ఒకే విధానము ద్వంద్వ సభ్యత్వం అనే కొన్ని కుట్రల చేత భారతీయ జనసంఘ్ బయటికి వచ్చి భారతీయ జనతా పార్టీగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏర్పడడం జరిగింది. ఆ రోజు